అందరికీ నమస్కారం. అమ్మ, నా పేరు తుంగల వీర లక్ష్మీ కుమార్. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంగ మండలం మాది. నేను జనసేన పార్టీ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. విలాసవంతమైన జీవితాన్ని వదిలి, కోట్ల సంపాదన వదిలి, తాటాకు సాప పైన మట్టి పాత్రలో మండు టెండలో కూర్చుని అన్నం తింటున్నాడమ్మ పవన్ కళ్యాణ్. తన కోసం కాదమ్మ, మనందరి కోసం. ఒక్కసారి ఆలోచించండి, మన కోసం వచ్చే నాయకుడు ఎవరని ఆలోచించి మీరు ఓటేయండి. తనకి ఎందుకమ్మా ఆ ఎండలో తాటాకు సాపు పైన మట్టి పాత్రలో అన్నం తింటున్నాడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్? మన తమ్ముడు పవన్ కళ్యాణ్ కులాల కోసం ఓటేయకండమ్మా. మన చూసే నాయకుడు ఎవరా అని చెప్పి ఓటేయండి. సాప పైన కూర్చుని మట్టి పాత్రలో అన్నం తింటున్నాడు అంటుంటే కొంతమంది ఏమంటున్నారో తెలుసా? ముఖ్యమంత్రి పదవి కోసం అలా నాటకాలు వేస్తున్నాడు అంటున్నారు. కానీ నాటకాలు వేయడమ్మా, వేసే మనిషి అయితే అలా తినడు. మనను పాలించే నాయకుడు ఎవరో మీరు నిర్ణయించి ఓటేయండి. కులాలు అనకండి, మన కోసం కష్టపడే నాయకుడు ఎవరో చూసి ఓటేయండి. బాబును అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడు ఆ జగన్ బాబు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఏం చేశాడమ్మ మనకి? ఇవాళ పసుపు కుంకాలం డబ్బులు డాక్టర్ మహిళలకు అంటున్నాడు. ఇన్నాళ్ళు ఏం చేశాడు? ఎలక్షన్ టైంలో ఆడపిల్లలు గుర్తొచ్చారా? పోనీ అయ్యి ఒక్కసారి ఇచ్చాడా? నెలకు 2,500, 3,500, 4,500 అంట. ఏంటది డబ్బులు ఇసురుతున్నాడు, కుక్కలకి బిస్కెట్లు ఇసిరినట్టు ఇసురుతున్నాడు. అది కాదమ్మా రాజకీయం అంటే. ప్రజలను పరిపాలించే వాళ్ళంట చేయరమ్మా. బ్రాందీ బాటిల్కి 500 రూపాయలకి ఓటేయకండి. మన బాధలు తీర్చడానికి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఒక్కసారి ఓటేసి గెలిపిద్దాం. తను కూడా పందికొక్కుల్లాగా తయారయ్యి తను కూడా ప్రజల సొమ్ము తింటే ఇంకొక్కసారి నా ఏలి మీద ఇంకు చుక్క పడదు, ఏ నాయకుడికి ఓటెయ్యను. అట్లాగే మీరు కూడా వేయకుండా ఉంటారా? మీ నాయకుడు జనాల సొమ్ము తినకుండా మన కోసం పరిపాలిస్తే మీరు ఓటెయ్యండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ని గెలిపించి చూడండి, మన జీవితాలు మారిపోతాయి, మన బిడ్డల జీవితాలు మారిపోతాయి. పందికొక్కులకు ఓటేస్తే చేతులార మన బిడ్డల జీవితాలు మనమే నాశనం చేసుకున్నట్లు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ని గెలిపించి చూద్దాం. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబులాగా జగన్ లాగా దోసుకు తింటే దేశాన్ని జీవితంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూద్దాం. పదవుల కోసం ముఖ్యమంత్రి అవ్వటం కోసం తాటాకు సాప మీద మట్టి పాత్రలో తింటున్నాడు అంటున్నారు. మీ నాయకులు తింటారా?
జగన్ బాబు తింటాడా? చంద్రబాబు తింటాడా? తినరాళ్ళు. నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్. నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్. ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి అయినా కూడా అదే జీవితం అనుభవించుతాడు, ప్రధానమంత్రి అయినా కూడా మనలాగానే ఉంటాడు, తను ఏసీ రూముల్లో పడుకోడు, మన కోసం కష్టపడతాడు. దయచేసి ఒక్కసారి దేశాన్ని దోసుకునే పందికొక్కులకి ఓటేయకండి, మన కోసం పాటుపడే మనిషికి ఓటేయండి. పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గెలిపించి చూద్దాం, ఒక్కసారి గెలిపించి చూద్దాం ప్లీజ్ అమ్మా. మన బిడ్డల కోసం, మన బతుకుల కోసం. సారా ప్యాకెట్ కమ్ముడుపోకండి. తను ఇచ్చే 1000 రూపాయలకి 500కి అమ్ముడుపోకండి. ఒక్కసారి గెలిపించి చూద్దాం ప్లీజ్ అమ్మా. జై జనసేన. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, అవుతాడు. మనం తలుసుకుంటే, మన జీవితాలు మారాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. మనం చేద్దాం ముఖ్యమంత్రిని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.